Testing, just to see whether this is okay or not. I wonder if it's really recording. Shalom, I have managed to get this tape recorder from Dr. Short now, and so I'm able to send a message to Mercy. I hope she can understand it, and that she will understand what I'm trying to tell her. So, let's start. Okay, Mercy? నేను మీతో మీకు కబురు పంపించినట్టు శాలమ్ గారి ద్వారా ఎంతో అందంగా రాసేసారు. చక్కగా తేతగా కూడా మీ వివరాలు, మీ యొక్క సమస్యలు, మీ దిగులు ఇవన్నీ నీవు రాసేసావు. చాలా వందనాలు. దాన్ని బట్టి నేను నీకు కొన్ని సలహాలు ఇవ్వచ్చును, మళ్ళీ నా యొక్క అనుభవములు కూడా నీకు తెలియజేయవచ్చు. అంతేకాదు, దేవుని వాక్యములో కొన్ని మాటలున్నాయి, అవి మనం చూసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ ఈ టేప్ మీద కొంత సమయం ఉంటుంది, మనం కలిసి దీన్ని కొంచెం స్టడీ చేద్దాం, కొంచెం వాక్యం చూద్దాం. అయితే మొట్టమొదట నేను మీకు చెప్పవలసింది ఏంటంటే, మీకు కలిగిన యొక్క దుఃఖము నాకే తెలుసు. చిన్నప్పుడు నేను కూడా నీవు దుఃఖించినట్టే దుఃఖించేదాన్ను. ఎందుకంటే నా అన్నగారు బహు తెలివితేటలు కలిగిన వాడు, మళ్ళీ ఏది చదువుకున్నా జ్ఞాపకం చేసుకోగలిగినాడు, ఏ పరీక్ష తీసుకున్నా 100% తీసుకున్నాడు. ఆఖరిగా మళ్ళీ బాగా ఎక్కువగా చదువుకొని ప్రొఫెసర్ గారు అయిపోయారు లండన్ యూనివర్సిటీలో. నేనైతే తనకంటే 2 సంవత్సరములు చిన్న దాన్ని, కానీ నాకంత తెలివి లేదు, నాకంత ఏమీ ఎక్కువ చదువులేదు కూడా. మామూలుగా అన్నాను, అందరూ చదువుకున్నట్టే నేను చదువుకున్నాను. కాని అందరూ చెప్పేవారు, నీ అన్న చేసినంత నీవు చేయలేకపోతున్నావు కదా, నీ అన్నకి ఉన్నంత తెలివి నీకు లేదు కదా అని చెప్పేవారు. చెప్తే నాకు దిగులు వచ్చేది. నేను కాలేజ్కి వెళ్ళాలని చూస్తుంటే మా నాన్నగారు, నీవేనా, నీవెందుకు చదువుకోవలసి వస్తుంది, ఇంకా రాదు కదా అన్నట్టు చెప్పాడు. మర్సీ, నీ ఉత్తరం మళ్ళీ నేను చదువుకునగానే నేను ఒకటి గమనిస్తున్నాను, నీ ఆశలన్నీ మంచివే, నీలో చెడ్డ ఆశలు లేనేలేవు. నీ భర్తకి తగిన సహాయము నీవు చేయాలని కోరుతున్నావు. నీ బిడ్డలు మంచి మార్గంలో అభివృద్ధిలో పెంచాలని నీకు ఆశ ఉంది. లోకాశలు నీలో లేనట్టు కనిపిస్తున్నాయి. నీకు కలిగిన దాంట్లో నీకు తృప్తి కలుగుతున్నట్టుంది. అయితే భౌతిక రహితంగా చూస్తుంటే నిజంగానే కొన్ని విషయములలో నీవు అసూయపడుతున్నావు, కొన్ని విషయములో నీవు దుఃఖపడుతున్నావు. అనగా ఇతరులని కంటే ఎక్కువ చదువుకున్నారు, నీవు 10 మాత్రం చదువుకున్నావు. అయితే నేను ఒకటి మీతో చెప్పాలని, నీ ప్రాత నీ ఉత్తరము బాగా ఎక్కువగా చదవడం వాళ్ళ యొక్క వ్రాత కన్నా, నీ యొక్క భాష వాళ్ళ యొక్క భాష కన్నా నీది చాలా మంచిది. తేటగా నీ సంగతి నీవు నాకు వ్రాసావు, చక్కగా నాకు అర్థమయ్యేలాగా నీవు వ్రాసావు. నీ ఆలోచనలన్నీ తేటగా వరుసగా క్రమంగా నీవు వ్రాయగలిగినావు, అది నాకు చాలా సంతోషం. అవన్నీ చూస్తుంటే నీ సంగతి నేను బాగా అర్థం చేసుకోగలుగుతుంటున్నాను. నేను మళ్ళీ నీ ఉత్తరం చదువుకున్నాను, వరుసగా నీ ఆశలు వ్రాసుకున్నాను, వినండి. 1, నీవు ప్రభువుకి ఇష్టమైన జీవితము జీవింపకూడుతున్నావు, అవునా, అట్లే వ్రాసావు. 2, నీవు ఎక్కువ సమయము ఆయన వాక్యము చదువుకుంటూ ఆయనతో సహవాసము చేయాలని కోరుతున్నావు, నిజమేనా? 3, నీవు నీ పనిమిది తన యొక్క సేవలో సహాయపడాలని చూస్తున్నావు, కానీ ఎట్లు చేయాలో తెలియదు, అది దిగులు కలుగజేస్తుంది, నిజమా? అవును. 4, నీవు నీ పిల్లలకు వాళ్ళ చదువులో
నీవు సహాయ చేయాలి, సాయం చేయాలని అనుకుంటున్నావు, కానీ నీకు అంత చదువు లేనందువల్ల, వాళ్ళు ఇంగ్లీష్లో చదువుతున్నందువల్ల నీవు తగిన సహాయం చేయలేకపోతున్నావు అని. అది కూడా నీకు దిగులు కలుగజేస్తుంది కదా. ఐదవది, నీవు వాళ్ళకి అంతకన్నా మంచి భోజనం పెట్టాలని, కానీ శాలం గారు ఆ పనిలోన కలిగిన అప్పులు తీర్చాలని చూస్తుంటున్నారు కనుక ఎక్కువగా మంచి భోజనం ఇవ్వలేకపోతున్నావు కనుక అని అనుకుంటున్నావు. ఇవన్నీ చూస్తుంటే నేను వరుసగా కొన్ని జవాబులు చెప్పవచ్చు, మీరు దయచేసి వినండి. మొదటి, నీవు దేవునికి ఇష్టమైన జీవితము జీవింపకూడుతున్నావు. అది నిజంగా నీ యొక్క ఆశ అయితే తప్పకుండా ఆయన సహాయము చేస్తాడు. నీవు సురకుతనముతో నీ పని చేస్తూ ఉంటున్నావని అంటున్నావు, దేవునికి స్తోత్రం. మరి పిల్లలు బడికి వెళ్ళిన తర్వాత కూర్చుని పనులున్నా లేకపోయినా దేవుని వాక్యం తీసుకొని చదువుకో, ప్రార్థన చేయి. ఒకవేళ శాలం గారు ఉంటున్నారంటే ఇద్దరు కలిసి చేయండి. మీ దిగులు అతనితో చెప్పండి, కలిసి వాటి విషయమై ప్రార్థన చేయండి. సిగ్గుపడక మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా నిరంతరం కలిసి ప్రభువు దగ్గర మీ మనవులు పెట్టుకోండి. ఆయన తప్పనిసరిగా మీ ఆశలు తీర్చుకుంటాడు. చిన్నప్పుడు మా అమ్మగారు అట్లా చేసేది. ఏం చేసింది, మా నాన్నగారు కూడా ఎక్కువగా సేవగాలో ఉంటున్నారు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. సాయంకాలం అయితే అక్కడక్కడ దేవుని వాక్యం బోధించేవారు కనుక చాలా మట్టుకు మా అమ్మగారు తనంత తానే కుటుంబం చూసుకోవలసి వచ్చింది. మా చదువులో అసలు ఏ సహాయం చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఆమె చదువుకున్న దానికంటే మేమందరం కూడా ఎక్కువగా చదువుకున్నాము. అయితే పిల్లలందరం బడికి వెళ్ళిపోయిన వెంటనే ఆమె ఏం చేసింది, పని ఉన్నా ఆమె ఇల్లు ఎలాగుందో అలాగే గలిబిలిగా ఉన్న దాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యం తీసుకొని ఒక గదిలోనికి వెళ్ళి చదువుకొని ప్రార్థన చేసేది. ఒక అరగంట కానీ 45 నిమిషములు కానీ ఆమె దేవునితో కాలం గడిపేసింది, సహవాసం చేసింది. ఆ తర్వాత తాను చేయవలసిన పనులన్నిటిలో ఆ దినం అంతటికీ తనకు కావలసిన బలము, శక్తి, సంతోషం దొరికినది. ఆ సహవాసం ప్రతి ప్రొద్దున తప్పకుండా ఉండవలసి వచ్చింది. తన పిల్లలందరి కొరకు ప్రార్థన చేసేది. కనుక మెర్సి, నువ్వు అట్లు చేస్తే మంచిది. మీ ఇద్దరు పిల్లలను బడికి పంపించిన తర్వాత శాలం గారు కూడా మళ్ళీ తన ఆఫీస్కి, రేడియో రూమ్కి, అప్పానికి వెళ్ళిన పిమ్మట నీవు ఉన్నది ఉన్నట్టుగా ఇల్లు గలిబిలిగా నన్న కూర్చొని ప్రభు వాక్యముతోను ప్రార్థన యందును కనీసం ఒక అరగంట గడిపితే ఆ దినమంతటికి నీకు బలము, సంతోషం,
దొరకదు. నేను చిన్నప్పుడు, అనగా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, అంతకు మునుపు కూడా ఒక అలవాటు మొదలు పెట్టాను. అదేంటంటే, నేను మామూలు నోట్బుక్ కొనుక్కున్నాను. మామూలుగా పిల్లలు చదువుకున్న 45 పేజీ నోట్బుక్ వంటిది నేను తీసుకొని ప్రతిరోజు దేవుడు నాతో ఏమి చెప్పాడో అందులో వ్రాసాను. తారీఖును పెట్టుకొని ఆ దినము ఎక్కడ చదువుకున్నానో, ఎక్కడ చదువుకున్నానో, ఏమి చదువుకున్నానో ఆ భాగములో దేవుడు ముఖ్యంగా ఏమి చెప్పాడో అది వ్రాసేదాన్ను. ఒకే ఒక అంశం మాత్రం వ్రాసేదాన్ను, ఎక్కువగా వ్రాయలేదు. ఒక్కటి మాత్రం ప్రతిరోజు వ్రాసి ఆ ఒక్క దాని మీద, ఒక చిన్న సంగతి మీద నా మనసు పెట్టుకొని ఆలోచన చేస్తూ దినమంతా దాన్ని బట్టి బలము పొందేదాన్ని. మరి దాని ఫలితం ఏమిటి? దినమంతా లేనిపోనే గొడవలు, తప్పగలిగిన ఆలోచనలు, మళ్ళీ దురాశలు, అవి మాత్రం అవి నా మనసులోనికి రాక దేవుడు ఆ పొద్దున నాతో చెప్పినది అది నా మనసుకు మాటమాటికి రాగానే ఎక్కువగా నా తలంపులు ఆయన మీదను, ఆయన వాక్యం మీదను, ఆయన యొక్క చిత్తము మీదను ఆలోచన చేసేది. అనగా నేను ఎక్కువగా ప్రభు యొక్క వాక్యము ఆహారముగా, ఆత్మీయ ఆహారముగా తీసుకున్నట్టున్నాను. ఆ అలవాటు, ఆ పద్ధతి నా జీవితంలో చాలా సంవత్సరములు గడిపి ప్రభు వాక్యం ఎక్కువగా నేను గ్రహించుకొని దాంట్లో ఎక్కువ అనుభవము కలిగి ఇతరులకు సహాయము చేయగలిగేదాన్ను. నీవు ప్రతి పద్ధన చదువుకున్నప్పుడు దయచేసి వరుసగా చదవండి, అక్కడక్కడ మాత్రం చదవకండి. సువార్తలతో మొదలు పెట్టండి. మార్కు సువార్త ముందు, తర్వాత లూకా సువార్త, తర్వాత మత్తాయి సువార్త, ఆఖరిగా యోహాను సువార్త. మరి అప్పుడప్పుడు కూడా మధ్య అనగా ఈ సువార్తల మధ్య పాట నిబంధనలో ఒక గ్రంథము కొంచెం చదువుకోవచ్చు. ప్రతి సాయంకాలం సాధ్యమైనంత వరకు ఒక్కొక్క దావీదు కీర్తన చదువుకొని నిద్రపోండి. ఎందుకంటే ఆయన దిగలన్నీ కూడా ఆయన దేవుని యొక్క పాదముల దగ్గర పెట్టేవాడు కదా. ఆయన సమస్యలన్నీ దేవునితో ప్రార్థన యందు పెట్టుకున్నాడు. అంటే ఏమిటి? దుష్టులు ఎందుకు పైకి వస్తున్నారు? నీతి మందులు మంతులు ఎందుకు పైకి రావడం లేదు? దుష్టులు ఎందుకు నీతి మంతులను హింసిస్తూ ఉంటున్నారని తన సమస్యలన్నీ ప్రభువు దగ్గర పెట్టుకునగానే జవాబులు వెంటనే రావడం లేదు. కానీ ప్రభునందు తనకున్న నమ్మకము, విశ్వాసము బలము పొందింది. అట్లా నీవు ప్రతి సాయంకాలం చేయగలిగితే మంచిది. అయితే ఇంకొకటి, మా అమ్మగారు ప్రతి సాయంకాలం పిల్లలను పోగు చేసి, ఎందుకంటే నానా గదులలో మేముండి మా
స్టడీస్ చేస్తూ ఉంటున్నాము కదా, అందరినీ పిలిచి సమకూర్చి దేవుని వాక్యము చదివి ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన అట్లే నడిపించేది. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఇంట్లో లేదు కనుక మర్సి ఆ బాధ్యత నీది. ఒకవేళ శాలం గారు ఇంటిలో లేకపోతే నువ్వు చెయ్యి, తెలుగులో చెయ్యి, ఇంగ్లీష్లో కాదు, తెలుగులో దేవుని వాక్యము వారి చేత చదివించి వాళ్ళకి ఆ అలవాటు కూడా నేర్పించి ఆ పిల్లలు కూడా ప్రార్థన చేయడం నీవు నేర్పిస్తూ ఉంటే మంచిది. అది నీ బాధ్యత నేను అనుకుంటున్నాను. కానీ ఈ మధ్య నేను విన్నాను, ఈమెయిల్ మీద శాలం రాశాడు వాళ్ళ చదువులో సహాయం చేస్తున్నాడు, మళ్ళీ నీ బాధ్యత కొంత తగ్గింపు చేస్తున్నాడు అట్లా. అది చాలా మంచిది. కానీ అందరం కలిసి సాయంకాలం కుటుంబ ప్రార్థన చేస్తే మీకు ఎంతో ధైర్యము, బలము, సంతోషం కలుగుతుంది. అంతేకాదు, అప్పుడప్పుడు పిల్లలతో ఆడుకోండి, నవ్వండి, సంతోషంగా ఆటలతోను కొంతసేపు ప్రతి రోజు ప్రతి సాయంకాలం వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళతో ఆటలాడుకొని సంతోషంగా కొంతకాలం గడపండి, తర్వాత ప్రార్థన చేసి పండుగ పెట్టండి. ఇవి చాలా అవసరం. వాళ్ళ యొక్క ఆటలలో మీరు కూడా పాల్గొనాలి. ఆఖరిగా నీకు ఇంకొక ఆశ ఉంది, ఏంటి? మంచి భోజనము ఇవ్వలేకపోతున్నావని నువ్వు అనుకుంటున్నావు. అమ్మా, దానియాల సంగతి మీకు జ్ఞాపకం ఉందా? అతడు తన స్నేహితులు ముగ్గురు కదా, వాళ్ళు బబులోని దేశమునకు తీసుకొని పోబడాక వాళ్ళు రాజు యొక్క గృహములో నుండి చదువు పొందుతున్నారు. అయితే వాళ్ళు బోర్డింగ్లోనున్నారు. ఆ బోర్డింగ్ భోజనం వాళ్ళ రాజకుమార్తెలు కుమారులు గనక మంచి మంచి భోజనం పెట్టారు. ఈ దానియేలు తన ముగ్గురు స్నేహితులు, అది దేవుని వాక్యం కాదు, దేవుని వాక్యం చొప్పున మేము జీవిస్తాము గనక మేము సింపుల్ భోజనం తీసుకుంటామని చెప్పి, అనగా వాళ్ళు పప్పు, పప్పుచారు, మరి కూరకాయలు, అప్పుడప్పుడు మాత్రం మాంసం అటువంటివి వాళ్ళు పుచ్చుకొని ఈ రుచి కలిగినటువంటి చాలా విచిత్రమైన హోటల్ భోజనం లాగా తక్కిన వాళ్ళు పుచ్చుకొని, కానీ ఏమైంది, ఏమైంది మీకు జ్ఞాపకం ఉందా? ఎవరు ఫస్ట్గా క్లాస్లో వచ్చారు, ఎవరు అందరికంటే ఎక్కువ మార్కులు పొందారు? దానియాలు తన ముగ్గురు స్నేహితులు. నిజంగానే మనం సరైన భోజనం మన పిల్లలకు పెట్టాలి, అది వాస్తవమే, మంచి ఆహారం పెట్టాలని. అయితే అస్తమానం హోటల్ లాగానున్నటువంటి ఎక్కువ రుచి కలిగినటువంటి భోజనం అవసరం లేదు, ఉండకూడదు. వారంలో 2 సార్లు గుడ్లు ఉంటే చాలు, వారంలో 1 సారి మాంసం ఉంటే చాలు, పళ్ళు ఏదో ఒక పన్ను ప్రతిరోజు ఉండేలాగా చూసుకుంది. ఎక్కువ డబ్బు అవసరం లేదు కదా. మామూలు భోజనం ప్రతిరోజు ఇచ్చేస్తుంటే సరిపోతుంది, నువ్వు భయపడవద్దమ్మా. మేము పెంచబడ్డప్పుడు మా తల్లిదండ్రులకు డబ్బులు అసలు ఎక్కువ లేదు, ఎక్కువ మంది మేము. తర్వాత యుద్ధకాలం వచ్చింది అని ఎక్కువ తిండి దొరకడం లేదు, కావలసినంత దొరికింది అంతే. అయితే దేవుని ఆశీర్వాదం అన్నిటికంటే ముఖ్యం.
ఆయనే మీ పిల్లలకు ఎక్కువ తెలివి జ్ఞానము ఇస్తాడు. నేను చూశాను వాళ్ళిద్దరం కూడా తెలివి గల పిల్లలే, కనుక మీకు భయపడద్దు. శాలంగా అప్పుడప్పుడు వాళ్ళ చదువులో, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకుంటున్నారు కదా, నీవు సహాయం చేయలేకపోతున్నావు కదా, పర్వాలేదు భయపడద్దు. శాలంగా అప్పుడప్పుడు వాళ్ళకి సహాయం చేయగలిగితే చాలు. వాళ్ళు నాయనను అడగవచ్చు కదా అని వాళ్ళకి తెలిసి ఉంటే అది చాలు. వాళ్ళు ముందంచి వేస్తారు, అభివృద్ధిలోనికి వస్తారు. నువ్వు భయపడవద్దు, సమస్తమును ప్రభు పాదముల దగ్గర విడిచిపెట్టు మాట. మెర్సీ. ఆఖరిగా నేను ఒక సంగతి మీతో చెప్పాలని చూస్తున్నాను. నువ్వు ఏం రాసావంటే, నీ పెనిమిటి డబ్బు ఎక్కువగా సేవ మీద పెట్టాలని చూస్తున్నాడు, దాంట్లో నీవు ఏ కీపవిస్తున్నాయని నువ్వు రాసావు. అది చదివి నాకు చాలా సంతోషమైంది, ఎందుకంటే ఇద్దరు ఏ కీపవించి ఏ పని ఆయన నువ్వు చేసినా సరే దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. ఆ లెటర్ అంత నేను చదవగానే నువ్వు దేనిలో నాయనను నీ బట్టకి ఆటంకం కలగజేయడం లేదు. నీ దుఃఖం, నీ అనారోగ్యము, నీ కష్టాలు అతడు చూడగానే అతడు విచారపడుతున్నాడు. అతని పనికి నువ్వు ఆటంకం కలిగజేస్తున్నావేమో అని నీవు మరి ఇంకా దుఃఖం పడుతున్నావని నాకు అర్థమైంది. అయితే దయచేసి అట్లు దుఃఖించవద్దు. మీరిద్దరూ ఏకముగా దేవుని సేవ చేస్తున్నట్లు తేటగా కనిపిస్తుంది, కనుక నువ్వు ధైర్యం తెచ్చుకోవలసింది. ఇంకా కొంతసేపటికి నేను ఇంకా సలహాలు ఇస్తున్నాను. అయితే నిజంగా చెప్పాలంటే మీ ఉత్తరము చదవగా ఒకలాగటి సంతోషం నాకు కలుగుతుంది, ఎందుకంటే నీలో లోపలనున్న ఆశలన్నీ దేవుని వైపు ఉన్నాయి. నీలో లోపలనున్న దుఃఖములన్నీ ఏమిటంటే నీవు దేవుని సేవకి ఆటంకం కలుగజేస్తావేమో అని నీకు భయం. దయచేసి ఆ తలంపులు నీలోనే నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు నేను మానేస్తాను. రేపైతే అవన్నీ ఎలాగ తీసేయవలసిందో, దేవుని యొక్క సహాయం ఎలాగ దొరుకుద్దో నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడైతే మానేస్తాను. నిన్న నేను చెప్పింది ఇప్పుడు మళ్ళీ నేను విన్నాను. నా భాష ఎంత నత్తిగా ఉందో, ఎంత నెమ్మదిగా అనగా స్లోగా మాట్లాడుకుంటున్నానో నాకు అర్థమైంది. అది బాగలేదు కదా. అయితే ఇంగ్లీష్ భాషలో ఒక అలవాటు అండి, ఎప్పుడైతే మేము నొక్కి చెప్పాలో అప్పుడు మేము నెమ్మదిగా స్లోగా మాట్లాడుకుంటాం. పాపం ఆ అలవాటు తెలుగులో పెట్టాను, పెట్టకూడదు కానీ వచ్చింది. అంతేకాదు నేను ముసలమ్మ అయిపోయాను, మళ్ళీ తెలుగు మాట్లాడుకొని
చాలా కాలం అయినట్టుంది కదూ, నాకు అలవాటు తగ్గిపోయింది కనుక దయచేసి నా భాష సరి అంది కదూ, బాగలేదని మీరు నన్ను క్షమించి ఆ తప్పులన్నీ కూడా గమనించుకోకుండా నేను చెప్పిన సంగతులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ దయచేసి ఈ టేపు మాటమాటికి విని అందులో నన్న అంశములు కూడా ఛానించుకుని ప్రార్థన చేయండి నా మనవి. మస్తి, ఈరోజు నీ పుట్టుకరోజు అని ఈవేళ నాకు తెలిసింది. శాలం గారు నాకు ఈమెయిల్ ద్వారా ఈ సంగతి తెలియజేసింది కనుక తెలియజేశారు కనుక నీకు నిజంగానే నీ పుట్టుకరోజు సంతోషంగా గడిపినావని నేను నమ్ముతున్నాను. ఇప్పుడైతే అక్టోబర్ మొదటి రోజు ఇంకా జరుగుతుంది మాకు ఇక్కడ, మీకైతే అయిపోయింది. అయితే నాకు ఇంకా అక్టోబర్ ది 1st ఉన్నది కనుక నేను పుట్టుకరోజు వర్తమానం మీకు పంపిస్తున్నాను, వినండి. ఇతరులను చూస్తే నీవు వారికంటే నీచమైన దానవు, ఎందుకు పనికి మాలని దానవని నీవు నీవే ఎంచుకుంటున్నావు. అది ఎంత పొరపాటు, నీవు దేవుని వాక్యం చదవగా నీకు తెలిసి ఉండవచ్చు. వినండి, ఎఫ్ఎస్సి 4:4 ఇలాగ వ్రాయబడింది. తర్వాత నీవు నీ తెలుగు బైబిల్లో చదువుకోవచ్చు. ఇప్పుడైతే నేను చదువుతున్నాను, వినండి. ఇది 6వ వచనము. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్మాయించుకొని మనము తన ఎడత పరిశుద్ధులముగాను నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయ బతుకమునపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అది విచిత్రం కదూ, జగత్ పునాది వేయ బతుకమునపై దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఎందుకు? మనము పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలనని ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క కోరిక. ఆ వచనము నేను చదివినప్పుడెల్లా నాకు బహు ఆశ్చర్యం కలుగుతుంది. లోకములో ఎంతమంది ఉంటారో, లోకములో ఎంతమంది మనకంటే గొప్పవాళ్ళు, తెలివిగలవారు, మరి శ్రేష్టమైన వాళ్ళు ఉంటున్నారు, కానీ నీచమైన నన్ను ఏర్పరచుకున్నాడా? ఎందుకు? నేను చెప్తాను, వినండి. ఇంకొక వచనం చదువుకుంటాను, వినండి. ఎఫ్ఎస్సి 2:10 నేను చదువుతున్నాను, వినండి. వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. నీవు నేను ఆయన చేసిన పనివారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలమైనాము, ఎప్పుడైతే యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా చేర్చుకున్నామో, అప్పుడు మనం నూతన సృష్టి కదా, అది మనకు తెలుసు. ఈ వచనము చూస్తుంటే మనం దేవుడు చేసిన పని, ఆయన నిన్ను నన్ను
కొత్తగా చేయొచ్చు 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 అంటున్నాడు ప్రతి రోజు. అంతేకాదు ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన కారణమును బట్టి అట్లు చేస్తున్నాడు. ఏమిటి? వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకాయ. అనగా నీ జీవితంలో నీవు ఏం పనులు చేయాలో, ఏ క్రియలు చేయాలో ఆయనకే తెలుసు. తెలుసు మాత్రం కాకుండా ఆయన ముందుగా సిద్ధపరిచినాడు. అంటే ఏంటి? నీవు శాలం గారి యొక్క భార్య అయిపోతావని ఆయనకు తెలుసు. అది ఆయన చిత్తం. మళ్ళీ నీవు ఆయనకు సహకారిగా ఉంటావని ఆయన యొక్క చిత్తం. ఎట్లు సహకారిగా ఉండవలసిందని ఆయనకు తెలుసు. నీవు చేయవలసిన క్రియలు ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు. కనుక నీవు చాలా సంతోషించాలి. చూడు మర్సి, ప్రభు ఆయన యేసుక్రీస్తు యొక్క తల్లి మరియా గాబ్రియేలు దూత ఆమెకు కనపడినప్పుడు ఆమెకు చదువు లేదు, వయసు లేదు, జ్ఞానము లేదు అనుకుంది. కానీ ఒకటి మాత్రం ఆమె చెప్పింది. ఆ దేవదూతకు ఏం చెప్పిందంటేనే, ఇది లూకా సువార్త 1:38. మరియా, ఇదిగో ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. శిష్యరా, ఒక్కటి మాత్రం దేవునికి కావలసింది. అదేమిటంటే దేవుడు మన కొరకు ముందుగా ఏమి సిద్ధపరిచానో, ఏ క్రియలు మనం చేయాలని నిశ్చయించుకున్నాడో మనము దానికి ఒప్పుకోవలసి వస్తుంది. ఆయన చిత్తము నెరవేర్చాలని మనము, నీవు నేను శాలంగారు మేమందరము మనమందరము దేవుని చిత్తము చొప్పున, అనగా జగత్పునాది వేయబడక మనకు ఏ క్రియలు చేయాలని నిశ్చయించుకున్నాడో ఆ క్రియలు మనము బుద్ధిపూర్వకముగాను సంతోషముతోను ఇష్టపూర్వకంగా చేయటం మన యొక్క పని. అంతకన్నా మనం ఏం చేయనక్కర్లేదు. దేవుడు ఏమి సిద్ధపరిచాడు నీకు? నీవు శాలంగారికి సహాయము చేయాలని, తోడ్పడాలని. నీ ఉత్తరములో ఒక మాట నాకు చాలా కలగజేసింది. నేను శాలంగారితో ఏకీభవిస్తూ ఆయనకు అర్థంగా ఉండను. అది ఎంత సంతోషం నాకు కలగజేసింది. నీవు సరి అయిన సహాయరాలకు గానుంటున్నావంటే చాలు. అది దేవుని యొక్క చిత్తం. ఇంకొకటి చూడండి, 1 Corinthians 6:19 ఇలా వ్రాయబడింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉంది. మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన దానము. కనుక నీ దేహములో నీ దేహముతో నీవు దేవుని మహిమపరచుకొనది అని భయపడింది. మర్సి,
నీవు ఒకనొకప్పుడు ఈ జీవితం నాకెందుకు, నేను ఎక్కడ ఎందుకున్నానని ఇప్పుడు ఈ వచనములను బట్టి తెలిసింది. కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటి, నీ దేహము నా దేహము శాలం దేహము ఏమిటి, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అదెంత ఆశ్చర్యం, నీ దేహము దేవుని కొరకు ముందుగా సిద్ధపరచబడింది. ఎందుకు, ఆయన ఆలయమునకు ఆయన పరిశుద్ధాత్మకు ఆలయముగా నుండునట్లే నువ్వు ప్రత్యేకముగా పిలువబడిన దానవు, ప్రత్యేకంగా సిద్ధపరచబడిన దానవు. మరియమ్మ ఎలాగో ప్రత్యేకముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తల్లిగా నందటకు జగత్పునాది వేయబడక మనకు నిర్ణయింపబడినదో, అలాగే నిన్నే జగత్పునాది వేయబడిన వేయబడక మనకు నీవు శాలము యొక్క పాయగా నందదానికనే ఆయనకు తోడ్పడదానికనే నిర్ణయింపబడి ఏర్పరచబడి సిద్ధపరచబడిన దానవు. నీ దేహము దాని కొరకై నీకు ఇవ్వబడింది. అంతేకాదు నీ దేహము దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా నందడానికే నీకు ఇవ్వబడినది. కనుక నీవు నీ సొత్తుగా నీ ఇష్ట ప్రకారం నీ దేహంతో చేయలేవు, చేయకూడదు, అసలు చేయలేవు. విలువ పెట్టి కొనబడినది నీ దేహం. అంటే ఏంటి, ఏ విలువ పెట్టబడింది, డబ్బున ఏ ఖర్చు పెట్టబడింది, మన ప్రభు ఆయన యేసుక్రీస్తుకు కలిగిన జీవముతో కూడిన తన రక్తము తన ప్రాణము నీ కొరకు పెట్టాడు. అంతకన్నా దేవుడు నీ కొరకు చేయగలిగినాడా, ఎంత ప్రేమది. మళ్ళీ నీవు విలువలేని దానవనే అనుకుంటున్నావా, ఎంత విలువగల దానవు నువ్వు. ప్రభువు తన రక్తము తారపోసినంత విలువగల దానవు నువ్వు. కనుక దయచేసి ఎప్పుడును కూడా ఇక ముందు నా ప్రాణము నాకెందుకు, నేను ఎందుకున్నానని, నా జీవము ఎందుకు ఎప్పుడు కూడా అనుకోవద్దు. దయచేసి ఈ దినమా నీ పుట్టుకరోజు, ఇంకొక విధంగానే కూడా ఇది ఒక నూతన ప్రారంభము. నేను ఈ దినమున గ్రహించుకుంటున్నాను, జగత్పునాది వేయబడక మునుపు నేను ఏర్పరచబడినదానను. ముందుగా దేవుడు ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. నీవు ఎక్కడ ఎప్పుడు పుట్టుతావో ఆయనకు తెలుసు. ఏ క్రియలు నీ జీవితంలో నీవు చేయాలో ఆయన నిశ్చయించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. కనుక ఎప్పుడైనా నీకు దిగులు వస్తుందో ఇదే సంగతి జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకొని నేను విలువ గల దానను, ఆయన అయితే తన రక్తం తారపోసి విలువ పెట్టి నన్ను కొనుకున్నాడు. కనుక ఆయన దృష్టిలో నేను శ్రేష్టమైన దానను. నీకు ఇది ఎప్పుడైతే దిగులు వస్తుందో ఈ సంగతి జ్ఞాపకం చేసుకో. అంత విలువగా ఆయన నిన్ను చూస్తున్నాడు, ఎంచుకుంటున్నాడు. నీవు కూడా అట్లే తలంచుకోవలసిందని ఆయన యొక్క చిత్తము, ఆయన కోరిక. ఇంకొక వచనం చూద్దాం, రోమ 12:1-2 వచనములు వినండి.
మర్సి పరిశుద్ధమును దేవునికి అనుకూలమున్నాయ సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నది అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగున అగట వలన రూపాంతరము పొందుది. ఈ వచనం ఏం చెప్తుంది? నీ పేరు నేను అందులో పెట్టాను కదా, నీవు నీ దేహము విలువ పెట్టి కొనబడ్డ దేహము మరియు పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్న దేహము ఏం చేయాలి? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనవలసింది. కనుక నీవు ప్రతిరోజు ఏ పనులు చేస్తావో దేవుని కొరకు నీవు చేయాలి. ఎప్పుడైతే పిల్లలకు స్నానం ఇస్తున్నారో ఇది దేవుడు నా కొరకు ముందుగా సిద్ధపరిచిన పని కదా, కనుక నేను ఆయన కొరకే చేస్తానని. వంట చేస్తున్నారా? ప్రతిరోజు వంట చేయాలి, ప్రతిరోజు గది శుభ్రం చేయాలి, ప్రతిరోజు గది చక్క పెట్టేసి అందంగా ఉండే తట్టును నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఆలోచన చేయండి, నా దేహము సజీవయాగముగా ఇస్తున్నాను అనగా నా చిత్త ప్రకారము చేయక నా ఇష్టమైన క్రియలు చేయక దేవుడు నా కొరకు ముందుగా సిద్ధపరిచిన కార్యములే నేను చేస్తున్నాను. ఈ పనులు చేయడం ఆయన చిత్తం, ఈ పనులు దేవుని యొక్క చిత్తం అని నాకు అర్థమైంది, అందుకని నేను చేస్తున్నాను. మళ్ళీ అటువంటి మనసు ఎలాగ కలుగుతుంది? ఆయన అంటాడు లోక మర్యాదను అనుసరింపకును అందాలని. ఇతరులు మంచి బట్టలు చూస్తారు, మంచి చదువు చూస్తారు, గొప్పతనము చూస్తారు, ఆస్తి చూస్తారు, మనకు ఏదో మంచి మంచివి ఉన్నాయో లేవో అని చూస్తారు. అది లోక ఆచారములు, లోక మర్యాదలు. అసలు మర్యాద కాదు సుమా. కానీ లోక రీతిగా ఆలోచన చెయ్యక ఏం చేయాలని? ఉత్తమను అనగా శ్రేష్టమైనది, అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుది. ఒక కొత్త మెస్సి దేవునికి కావాలి. నిన్ను మార్చడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు లోకరీతిగా ఆలోచన చేయకుండా ఉండినట్లు ప్రతిరోజు ఆయన వాక్యము చదివి నేను నీకు సలహా ఇచ్చినట్టు ప్రతిరోజు ఒక వాక్యము తీసుకుని దాని గురించి ధ్యానించి దినమంతా ఆయన యొక్క వాక్యం ఆహారముగా తీసుకుంటే ఏమవుతుంది? నీకు కొత్త మనస్సు వస్తుంది. మళ్ళీ అప్పుడు ఏది దేవుని చిత్తమో, ఏది శ్రేష్టమైనదో, ఏది మంచిదో నీవు గ్రహించుకొని దాని అంత సంతోషిస్తావు. 2 కొరింథీ 5:16 ఒక మాట ఉంది, వినండి. ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరగము, అనగా శరీర రీతిగా ఇతరులను చూడకుండా ఉంటాము.
వీడు గొప్పవాడే, వీడు మంచి చదువు గలవాడే, వీళ్ళు మంచి తెలివి గలవాడే, అలా కాదు. మనం వాళ్ళని చూస్తే ఎలాగో ఆలోచన చేస్తున్నాము. వాళ్ళు ప్రభు నందు చాలా మంచివారు, వాళ్ళు చాలా మంచి విశ్వాసం గలవారు, లేక పాపం వాళ్ళ ప్రభుని ఎరగరు. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అటువంటి దృష్టితో ఇతరులను మనం చూస్తే అసూయ పోతుంది, ద్వేషం పోతుంది, కష్టం పోతుంది. మరి వాళ్ళని క్రీస్తు యొక్క కన్నులతో చూస్తే అందరినీ ప్రేమిస్తూ వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారని అయితే వారి కొరకు ప్రార్థన చేయడం, వాళ్ళు మంచి వాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళతో సహవాసము చేయడం, ప్రభు యొక్క సంగతులు చర్చించడం, మరి కలిసి ప్రార్థన చేయడం, అట్లే మనం చేస్తే ఎంత బాగుంటుంది. అంతేకాదు చూడు 17వ వచనంలో ఇంకొక మాట ఉంది, ఇలాగ ప్రాయపడింది, ఎవడైనా క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గ్రహించను, పాతవి గతించను, ఇదిగో కొత్తగాయను. మళ్ళీ చదువుకుంటాను, వినండి. మెస్సి క్రీస్తు నందు ఉన్నది గనక ఆమె నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయన. మెస్సి, ఇది ఒక మామూలు పుట్టుకరోజు కాదు, ఇది ఒక విచిత్రమైన పుట్టుకరోజు అని నా యొక్క ప్రార్థన, నా కోరిక. నీవు ఈ సత్యం గ్రహించుకుంటే చాలు, నేనైతే క్రీస్తు నందు ఉన్నాను కనుక నేను నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తగా అయింది. మెర్సి, ఇది ఒక కొత్త ప్రారంభము. నీవు గ్రహించుకుంటున్నావు విలువ లేని దానవు కానే కాదు, నీవు విలువ పెట్టి కొనబడిన దానవు. నీ దేహం నీది కాదు, నీ సొత్తు కాదు, అది దేవునిదే, అది ఆయన ఆలయం, ఆయన యొక్క ఆత్మకు ఆలయమై ఉంది. అంతేకాదు ముందుగా దేవుడు ఏ క్రియలు నీవు చేయాలో అవి చేయటకే నీ దేహము నీకు ఇవ్వబడింది, కనుక నీ దేహముతో దేవునిని మహిమపరచుకున్నది. ఆఖరిగా ఇంకొక 3వ అధ్యాయము 1వ వచనము వినండి, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడది. మనం దేవుని పిల్లలమే, ఎంత ఆశ్చర్యం, ఎంత ప్రేమ, ఎంత విచిత్రం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనకు మనం ఇక ఏమవుదము అని ఇంక ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నది అన్నట్లుగా ఆయనను చూద్దము గనక ఆయనను పోలి ఉందము. ఎంత విచిత్రం, నీవు నేను పూర్తిగా మార్చబడదాము ఒకరోజు. ఆయన జగత్కు నారి వేయబడక మునుపు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. మరి భవిష్యత్తులో మనము ఆయన సన్నిధానములో ఎల్లప్పుడూ ఉంటాము, అంతేకాదు పూర్తిగా మార్చబడదము. ఆయన పోలిక నీ యందు నా యందు ఉంటుంది, నిత్యము
మనమాయ అని అందు సంతోషిస్తూ ఆయన కృతజ్ఞత చూపిస్తూ ఆయన యొక్క మహిమ కృతజ్ఞతగా స్తోత్రము చెల్లిస్తూ ఉంటాం. కనుక పూర్తిగా మార్చబడిన ఆయన పోలికలోనికి మార్చబడిన నీవు నేను ఆ దినమందు ఎల్లప్పుడూ నిత్యము సంతోషిస్తాము. విలువలేని వారము అని అనుకుంటగా కానే కాదు. మర్సి నా నత్తి తెలుగులో నేను ఈ సలహాలు ఈ వచనములు నేను చదివి విన్నపింపు చేస్తున్నాను. నీకు ఈ సంగతులు కొంచెం చెప్పాను. దయచేసి నా పొరపాటలు భాషలో నువ్వు క్షమించవలసి వస్తుంది. అవి మర్చిపోయి ఈ టేపు వినగానే వచనములు కూడా నీవు చదివి దేవుని వాక్యమందు నిలవండి. ఆయన వాక్యం అనుదినము ఆహారముగా తీసుకుంది. నీ బలము, నీ సంతోషం, నీ ఆరోగ్యం అన్నీ ఆయన ద్వారానే వచ్చేస్తుంది. కనుక ఎల్లప్పుడూ నీకు సంతోషమగనట్లు ఆయన యందు గట్టిగా స్థిరంగా విశ్వాసముతో నిలవండి. నీకు వెరీ హ్యాపీ బర్త్డే. దయచేసి నా నత్తి తెలుగు నీవు మర్చిపోండి, నన్ను క్షమించండి. కానీ ఒకవేళ నేను నీకు వ్రాస్తే అంత చక్కగా నేను వ్రాయలేకపోతున్నాను, మరి మాట్లాడుకుంటే కొంచెం బాగున్నట్టు ఉండదని నేను అనుకుని ఈ టేపు మీకు ప్రేమతో పంపిస్తున్నాను. మీ బిడ్డలకు నా ప్రేమ ముద్దలు, నీకు నా ప్రేమ ముద్దలు, శాలం గారికి కూడా నా ప్రేమ, ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా కూడా దేవుని వాక్యం వ్యాపింపు చేయడానికి నువ్వు ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళందరికీ నా వందనాలు, నా ప్రేమ, నా ప్రార్థన. నవంబర్ నెలలో జరుగునాయన్నటువంటి కోటాలన్న గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ నీకు నా వందనాలు, నా ప్రేమ పంపిస్తున్నాను.